సో మేమందరం కలిసి ఒక 4-5 ఫ్యామిలీస్ అందరం కలిసి బీచ్ దగ్గరికి వెళ్ళాం అన్నమాట, లిటిల్ ఎల్మ్ బీచ్. అక్కడ అనుకోకుండా మేము వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్ ఉంది, జెయింట్ వీల్, డ్రాగన్ రోల్, కొంచెం టైప్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఇలా మొత్తాన్ని మర్చిపోయాను అవి ఏంటి అవన్నీ కూడా. సో ఇక్కడ నేను ఇంకా శరణ్య ఎక్కాను, నీలిమా ఇంకా బంగారు అక్క వాళ్ళిద్దరు ఎక్కలేదు. సో వాళ్ళే ఒక 5 రౌండ్స్ తిప్పాడు. ఇండియాలో తిప్పినంత స్పీడ్లో అలా అయితే ఏం తిప్పలేదు. ఇట్ వాస్ నాట్ దట్ స్కారీ, బట్ ఓకే అక్కడ మేము ఇద్దరం ఉండే అనమాట. చాలా మెల్లిగానే ఉండే, పైకి హైట్స్కి వెళ్ళినా కానీ అంత భయం లేదు. ఇండియాలో తిప్పినంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు అనిపించలేదు, బట్ ఇట్ వాజ్ గుడ్. సో కొంచెం హ్యాంగ్ అవుట్ అయ్యి కొంచెం ఇండియా టైపే ఉందన్నమాట. సేమ్ ఇండియాలో ఎలా ఉంటుందో అలానే ఉంది. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ షాప్స్ అలా పెట్టారు బీచ్ దగ్గర. యాక్చువల్లీ ఇదంతా ఇట్లా అప్పుడప్పుడు పెడతారనంట ఇవన్నీ. సో నైట్ టైం లుక్ చాలా బాగుండే జెయింట్ వీల్ది. అంటే ఎక్కువ మంది ఎక్కేయట్లేదు, మా ఇద్దరినే ఇద్దరే కూర్చుంటారు ఒక దాంట్లో, అండ్ జస్ట్ 4-5 మెంబర్స్ ఉంటారేమో అంతే. దట్స్ ఇట్. సో ఇవి టికెట్స్ అనమాట, $20కి 24 టికెట్స్ ఈచ్ రైడ్. ఒక రైడ్ ఎక్కాలి అని అంటే ఇట్ డిపెండ్స్ యాక్చువల్లీ ఒక్కొక్క రైడ్కి. ఇప్పుడు జెయింట్ వీల్ ఎక్కాము కదా, దానికి మాకు ఒక్కొక్కరికి 5 టికెట్స్ ఇవ్వాలి. వేరే గేమ్స్ అనుకోండి, వేరే గేమ్స్లో 4 టికెట్స్. ఇట్ డిపెండ్స్ అనమాట ఆ రైడ్ బట్టి మనకి అదంతా ఉంటుంది. సో ఇవన్నీ వేరు. సో ఇదంతా గేమ్స్ అనమాట, మొత్తం అందరూ వేరు వెయిట్ ఏమంటాము ఎన్ని టికెట్స్ ఉన్నాయి. అయితే దగ్గర మనం గోల్ చేసింది ఇండియాలో అంటే కాబట్టి ఈ రైడ్ అయితే మాకు పర్ హెడ్ 4 టికెట్స్ పడిందనమాట. సో అలా ఇక్కడ ఎక్కడ మొత్తం అదిలో ఫిల్ చేసేది 4-5 పేర్స్ పెట్టుకోవడం. బట్ ఇట్ వాస్ ఫన్, ఐ హ్యాడ్ గుడ్ టైమ్ అనమాట. చాలా బాగుండే ఆఫ్టర్ సో మెనీ డేస్. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉండే, ఇప్పుడు నా దట్స్ కేర్ బట్ చేస్తూ ఉండే అనమాట. ఇంకా ఇదంతా అయితే ఇంకేమేమి ఉన్నాయి అని చెప్పి మా అక్క నేను అందరం కలిసి తెద్దామని చెప్పి అంటే కానీ ఇప్పుడే నాకు చేయలేకపోయింది. కొన్ని భయం, కొన్ని ఎక్కగలుగుతాను, కొన్ని అయితే భయం. సో సేమ్ ఇండియాలో లాగా అక్కడక్కడ రైట్స్ ఉంటాయి. కాకపోతే అక్కడ ఎట్లా అంటే మనం ఒక్కొక్క దానికి కొనుక్కోవాలి. ఇక్కడ $20 కట్టి కొట్టుకుంటే సో ఒక్కొక్క రైట్స్ అలా మనకి అలా రైట్స్ చాలామందే ఉంటుంది. ప్రభుత్వం ప్రోడక్ట్ దొరకదు కూడా, ఈ సైడ్ ఉన్నాం చాలా జరుగుతుంది కదా. సో నెక్స్ట్ మేము హార్స్ కూడా ఎక్కాము. హార్స్ పై ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ కిడ్స్, అడల్ట్స్కి లేదు. ఇక్కడ కూడా మళ్ళీ హైట్ క్రైటీరియా కూడా ఉంటుంది అనమాట. కిడ్స్ అంటే మాత్రం హైట్ అన్నీ కావాలి అన్నట్టు ఉండదు. నెక్స్ట్ ఆల్ ద మీట్ ఇవన్నీ ఫుడ్ సెక్షన్ మొత్తం తిరిగేసి వస్తాం మేము. యా ఇట్ వాస్ ఫన్. ఇదంతా బీచ్, మేము బీచ్ కొని వెళ్ళాం కానీ బీచ్ వెళ్ళి కానీ ఇంకా సాన్వి ఆడేసి వచ్చారు. మేమైతే దిగలేదు బికాజ్ ఇట్ వాజ్ ఆల్ మడ్డీ వాటర్. సో అందుకని దిగలేదు. ఇంక ఇదంతా నైట్ వ్యూ అంతా చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ కాన్సర్ట్ అవుతుంది అనమాట. మంచిగా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్ వెళ్ళినప్పుడు మొక్కలు ఎంజాయ్ చేసాము. అమ్మ చాలా బాగా తిరుగుతుంది. సో అందరూ అక్కడ కూడా జాయిన్ అయ్యారు. చాలా బాగా ఆడుతుంది.
డ్రోన్ షో నాకు నుంచి క్యూలైన్స్ వస్తున్నాయి.